దేవుని పరిశుద్ధ ఘన నామమునకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రార్థన టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరూ కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రకటన గ్రంథ ధ్యానాలు మనం చేస్తున్నాము. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటిగా ఎఫెసీ సంఘము, అలాగనే స్మరణ సంఘము, పెర్గమ, తుయితేరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదీకయ 7 సంఘము అనేటువంటి లవోదీక సంఘాల గురించి. దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరము దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడుచు తన రెక్కల చాటును భద్రపరుస్తున్నాడు. కాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రభు రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఈనాడు చూసినట్లయితే కులగణన అనేటువంటి సర్వే జరుగుతుంది. విలేజ్లోకి వెళ్ళి ప్రతి గృహాన్ని దర్శించి గ్రామ వాలంటీర్స్, సచివాలయం వాళ్ళు, మరి అందరూ కూడా క్రిస్టియన్ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు రావేమో, మనకి చదువులకి మరి స్కాలర్షిప్స్ రావేమో, ఈ భయాలన్నీ ప్రజల్లో. వీటిని బట్టి మరి చాలామంది క్రిస్టియన్ చెప్పుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాగే సర్వే చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏలూరులో సర్వే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ గారిని, ఆ ఆఫీసుని అందరిని కూడా రిక్వెస్ట్ చేసి మళ్ళొకసారి రీసర్వే చేయండి అని చెప్పే అని అడిగినప్పుడు వాళ్ళు పెడితే అప్పుడు అందరూ క్రిస్టియన్స్గా నమోదు చేయించుకున్నారు. అలాగే ఈనాడు మన గ్రామాల్లో పరిస్థితి, దేవుని ప్రజలారా, చాలా మరి మనం ప్రభుని గురించి ఒప్పుకోలేకపోతున్నామేమో అని అనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, పాస్టర్ గారు, మరి మేము నిలబడకపోతే మీ చర్చ నిండదేమో, మీకు దేవుని భాగాలు ఉండవేమో అని చెప్పేసి అనుకుంటారేమో. కానీ ఈ దేవుడు పోషిస్తాడు, దేవుడు పిలిచినటువంటి ప్రజలను దేవుడు పోషిస్తాడు. అయితే దేవుని యొక్క మరి రాకడ సమయానికి ప్రభు కొరకు నిలబడకపోతే మరి మన ప్రయాస, మన క్రైస్తవ జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది కదా. గమనించండి, ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభు యొక్క రాకడ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రజలారా, ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘం అనేటువంటి లవోదీకయ సంఘాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 3:14-22 వరకు లవోదీకయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, ఆమెను అనువాడు, నమ్మకమైన వాడు, సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవైనవని ఎరుగక నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటమి వేయబడిన బంగారమును, నీ దిశ వేళ సిగ్గు కనపడకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు అనుగ్రహించినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు సంఘాలతో మాట్లాడుచున్నటువంటి మాటలు
మరి ఏదో ఎప్పుడో రచించబడి ఈనాడు మన సంఘాలకు వర్తించేటట్లుగా ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రతి సంఘ విషయంలో ప్రభు మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవుగలవాడు వినునుగాక. దేవుని ప్రజలారా, గమనించండి, దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా విని వాటిని అన్వయించుకున్నట్లయితే మనకు మేలు అనేటువంటిది అది జరుగుతుంది. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం చూసినట్లయితే దేవుని ప్రజలారా, లవోదీకయ యొక్క సంఘం యొక్క భౌతిక చరిత్రను మనం చూద్దాం. ఈ లవోదీకయ యొక్క పట్టణము మరి లైకాస్ అనేటువంటి ఏటు మొగన కట్టబడి ఉన్నది. క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దంలో అంత్యోకస్ ద్వారా కట్టబడినది. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి క్రీస్తుకు పూర్వము 2వ శతాబ్దంలో అంత్యోకస్ ద్వారా ఈ యొక్క పట్టణము కట్టబడినది. రాజు భార్య అయినటువంటి లయోడస్ను బట్టి, ఆమె రాజుగారి భార్య పేరు లయోడస్, ఆమెను బట్టి ఈ పట్టణానికి లయోదీకయ అనేటువంటి పట్టణం అనేటువంటి పేరు చెప్పబడింది, పిలువబడింది. అలాగనే దీనిలో రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఈ పట్టణము నూలు వడికి అమ్ముకొనుచు వ్యాపారం చేసుకుంటున్నారు ఈ యొక్క లవోదీకయ పట్టణంలో. రెండవ చూసినట్లయితే కంటి వైద్యము ఇక్కడ మంచిగా జరుగుతూ ఉంది. ఈ రెండిటికి లవోదీకయ అనేటువంటి సంఘము మరి చాలా అభివృద్ధి అయినట్లుగాను ఈ యొక్క పట్టణము అభివృద్ధి అయినట్లుగా మనం చూస్తున్నాం. సంఘ చరిత్ర, ఈ సంఘము ఎఫప్రా ద్వారా కట్టబడింది. పరిశుద్ధుడైనటువంటి ఎఫప్రా, కొలసి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం, ప్రస్తుతం ఇది నిర్మానుష్యమైనటువంటి శిథిలమైపోయినటువంటి సంఘముగా కనిపిస్తూ ఉన్నది. ఈ సంఘములో అధికారము, అహంకారము, ఆర్భాటమే కాని ఆత్మీయ అనుభవం మాత్రము, జీవము శూన్యంగా కనిపిస్తుంది. దేవుని ప్రజలారా, ఈ లవోదిక అనేటువంటి సంఘము పరిశుద్ధుడైనటువంటి ఎఫప్రా ద్వారా కట్టబడింది అది వాక్యంలో చెప్తుంది. ఈ సంఘం యొక్క స్థితిగతులు ఎలాగున్నాయి అంటే, ఇది ఆర్భాటము, అధికారము, అహంకారము ఇవే ఉన్నాయి తప్ప ఆత్మీయ అనుభవం కానీ ఈ సంఘములో జీవం కానీ ఏమాత్రం కనిపించటం లేదు. దేవుని ప్రజలారా, దీనికి ఉపమాన చరిత్ర ఏంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుంచి 50వ వచనాల వరకు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 32వ వచనం వరకు వేరుపరచను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు, నాతో కూడా కూర్చుండబెట్టెదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజలారా, ఈ సంఘములో అధికారము, అహంకారము, ఆర్భాటం మాత్రమే దీంట్లో ఉన్నది. ఈ సంఘ విషయంలో ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిని ఎడల నీకెంతో మేలు, కానీ నువ్వు అటు లేవు ఇటు లేవు, గనుక నీ మీద కాండ్రకిచ్చి ఉమ్మివేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ఈనాడు సంఘం యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, అటు చల్లగానైనా లేదు, ఇటు వెచ్చగానైనా లేదు సంఘం. అటు ఇటు కాకుండా అటు లోకం కావాలి, ఇటు మాకు సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలు మాకు కావాలి, ఈ విధంగా సంఘాలు కనిపిస్తున్నాయి. దీని విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నీ మీద ఉమ్ము వేయాల్సి వస్తుంది అంటున్నాడు. ఈనాడు సంఘ ప్రజలు గమనించవలసినటువంటి విషయము, దేవుని ప్రజలారా, సంఘములు మనం ఏమైనా ఏం కలుగున్నాం. ఒకప్పుడు మనం లోక సంబంధులము, ఈ లోకమునకు వేరే మీరు రక్షణ పొందండి దేవుని యొక్క వాక్యముని విని మనం జన్మ పాపము, కర్మపాపము కలిగి ఉన్నాం. మన పాపముల విషయంలో పశ్చాత్తాపడి మన పాపములు విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని సంఘములో చేర్చబడిన తర్వాత అది క్రొత్త జన్మ తప్ప మరలా నా సర్వీసు,
నా అధికారము, నా అహంకారం అనేటువంటిది మొత్తం విడిచిపెట్టేయాలి. ఎందుకనంటే సంఘములు ఎదగాలంటే ఒక ఇత్తనం భూమిలో పడి చనిపోతేనే కానీ అది మొలక రాదు. మనం చనిపోయి మరలా బ్రతికాము సంఘములు చిన్న బిడ్డలం. మనం చిన్న బిడ్డలం, చిన్న బిడ్డలాంటిదే పరలోక రాజ్యం అని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి మాట కూడా మనకు తెలుసు. అలాగనే యేసు ప్రభు నికోదేముతో చెప్పిన మాట కూడా మనకు తెలుసు. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ వాడు దేవుని రాజ్యం చేరలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు యూదులకు అధికారి అనేటువంటి నికోదేముతో చెప్పిన మాటది. కనుక ఒకప్పుడు మనము అధికారము, అహంకారము, అహంభావము, గర్వము, శరీరేచ్ఛలు, లోకాశలు ఇవన్నీ కలిగి ఉన్నటువంటి మనము చనిపోయి యేసు ప్రభు తిరిగి ఎలాగైతే లేచాడో అలాగనే మనం చనిపోయి తిరిగి లేచామో సంఘములో చిన్న బిడ్డలుగా మనం ఉండాలి. ఇటు నాకు లోకం కావాలి, ఇటు సంఘం కావాలి, ఇటు సంఘం కావాలి, అటు లోకం కావాలి అనేటువంటి మనసు మనకు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. నేను ఉమ్ము వేయాల్సి వస్తుంది అంటున్నాడు. ఏమిటి ఈనాడు సంఘ పరిస్థితులు, సంఘ విశ్వాసుల యొక్క పరిస్థితులు ఏమిటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది. దేవుని ప్రజలారా, నిజంగా ఈనాడు మరి ఇది రాష్ట్రంలో స్టార్ట్ అయిందో కేంద్రంలో స్టార్ట్ అయిందో కానీ కులగణన అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఈనాడు అబ్జర్వేషన్ చేస్తుంటే క్రైస్తవులు కానీ చెప్పుకోవడానికి భయపడుతున్నారు అనేక మంది. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకోవటానికే భయం అయితే గమనించండి, ప్రకటన గ్రంథంలో 7 మరి ముద్రలు కనపడుతున్నాయి. ఏమండి 7 ముద్రలు విప్పినప్పుడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే, దేవుని ప్రజలారా, మొదటి దూత చేతిలో ఉన్నటువంటి మరి ప్లేట్ను కుమ్మరించగా అక్కడ ఏం జరుగుతుందంటే దద్దురులు పెద్ద పెద్ద పుండ్లు పడుతుంటే మానవులకి, అవి కూడా ఎవరికంటే ప్రభువుని ఎరగని వారికి, ప్రభుని నిర్లక్ష్యం చేసి అక్కడ ఒక క్రూర మృగానికి మ్రొక్కినటువంటి వారికి, అలాగనే ప్రభు విషయంలో దుర్మార్గంగా జీవించినటువంటి వాళ్ళకి తద్రులు, తర్వాత భయంకరమైనటువంటి పుండ్లు, ఇవి కనుక మనిషిని పట్టినాయి అంటే ఇంకా మనం దాదాపు దురద పడితే సైబాల్ రాసుకుంటాము, డాక్టర్ గారి దగ్గర ఇంజెక్షన్ చేయించుకుంటాం. మరి దేవదూత కుమ్మరించినప్పుడు భూమి మీదకి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మరి ఆ రోజుని ఎలా తప్పించుకోగలుగుతాం? ఈ రోజున కులగణన అనేటువంటిది అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నాం, తప్పించుకుందాం అనుకుంటున్నాం మనం. కానీ రేపు దేవుని ప్రజలారా, మరి ఆ దేవదూత మొట్టమొదటి ఆ బేసిని కుమ్మరించినప్పుడు ఇది దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, ఆ క్రూర మృగము యొక్క ముద్ర వేయించుకున్న వారికి, ఆ క్రూర మృగానికి మొరక్కినటువంటి వారికి మాత్రమే ఈ విపత్తులు జరుగుతాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కనుక మనం సంఘములో ఎలాగనున్నాం? మనము లోకానుసారంగా ఉన్నామా, లోకాన్ని విడిచిపెట్టేసి ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు 17వ వచనంలో, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం ఏమంటున్నాడంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవునుగా ఉన్నావు అంటున్నాడు ఇక్కడ. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవుగా ఉన్నావు. నాకేం పర్వాలేదు, నేను ఆస్తి సంపాదించుకున్నాను అని అనుకుంటున్న ప్రభు దౌర్భాగ్యుడు అంటున్నాడు, దిక్కుమాలిన వాడు అంటున్నాడు. నీవు దరిద్రుడవే, నాకు ధనం ఉంది, నాకేం పర్వాలేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడవే. ఇంకా అంటున్నాడు ఆయన, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు అని ఎరుగక ఇవన్నీ ఉన్నాయని అని గ్రహించుకోకుండా సంఘములో నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనిస్తున్నావు. దేవుని ప్రజలారా, ఇక్కడ మనము ఏమని ఆలోచన చేస్తున్నామంటే, సంఘములో దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా బిడ్డలకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, నేను పొలం కొనుక్కున్నాను, లేదంటే నా బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, నేను బంగారం కొనుక్కున్నాను, నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు. దేవుడు ఆ విషయానికి వచ్చేసి, దేవుని ప్రజలారా, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును అంటున్నాడు దేవుడు. దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావు. ఆ విషయాన్ని ఎరుగక నాకేం పర్వాలేదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. దేవుని ప్రజలారా,
ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? నీవు ధనం ఉంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది. దేవుడు అంటున్నాడు, దేవుని ప్రజలారా, నీ దగ్గర దయ లేకపోతే, బుద్ధి లేకపోతే నీ ధనమంతా అమ్మేసి పేదరికమని చెప్తున్నాడు దేవుడు. మరొకసారి ఏమంటాడంటే, నీ ధనం అమ్మి బుద్ధి సంపాదించుకోమంటున్నాడు. బుద్ధి మాల్లోడా, బుద్ధి లేకోకుండా నీవు సంఘములో సొరబడి నేను బుద్ధివంతుడను, జ్ఞానవంతుడను, నేను సంపాదించుకున్నానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, దేవుని ప్రజలారా, ఒక ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట కంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులభం అంటున్నాడు దేవుడు. ఒక యవనస్తుడు వచ్చి ప్రభు ఎదుట అంటాడు, అయ్యా నేను నిత్య రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలి అని ప్రభు ఎదురుగా వెళ్ళి అడిగితే, అప్పుడు ప్రభు అంటాడు, ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించాలి అని అంటాడు. ధర్మశాస్త్రం నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నానండి అని అంటే, ప్రభు ఆయన వైపు ఒకసారి కింద నుంచి పైకి చూశాడు. పైకి చూసి ఆయన అంటాడు, ఓకే అన్ని బాగానే కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే ఆస్తి, నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేయి. ప్రభు రాజ్యములో మనం ప్రవేశించాలంటే కొన్ని అడ్డుబండలు ఉన్నాయి. ప్రభు రాజ్యములో ప్రవేశించడానికి అడ్డుబండలు ఏంటో మనం వాక్యములో తెలుసుకుని వాటిని విడిచిపెట్టగలిగితే ప్రభు సన్నిధికి మనం చేరగలుగుతాము. బారు అంటే హెబ్రీ భాషలో అడ్డము అని అర్థం. అనేక మంది బార్ షాపులోకి వెళ్ళి బీర్లు తాగుతూ ఉంటారు. ఈ తాగుడు కూడా పరలోకానికి అడ్డుబండ కనుక అది కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సంఘములో ప్రవేశించినటువంటి మనము చిన్న బిడ్డలము, సంఘములో మనం నేర్చుకోవాల్సినటువంటి వారమే కానీ దేవుని బిడ్డలారా. మరి అహంకారము, అహంభావము ఇవన్నీ కూడా మనకి గర్వము, ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు. సంఘములోకి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకోవాలి. చూడండి, పుట్టిన దగ్గర నుంచి 5వ సంవత్సరం వచ్చినప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తారు. అప్పటి నుంచే అక్షరాభ్యాసం నేర్చుకుంటాడు. కానీ 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు నిన్ను 1వ తరగతి లేస్తాం, అక్షరాభ్యాసం చేస్తామంటే ఏమాత్రం అప్పదు. కనుక ఈ పరలోకం యొక్క మార్గాలు మనం తెలుసుకోవాలంటే సంఘములో చేర్చబడిన తర్వాత సంఘములో మనం నేర్చుకునేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము అపోస్తుడైనటువంటి పేతురు సందేశం ఇచ్చాడు. పునరుత్థానాన్ని గురించినటువంటి సందేశం అపోస్తుల కార్యములో ఇచ్చినప్పుడు వేల మంది, అయ్యలారా మేము ఇప్పటి వరకు మాకు తెలియక మేము జీవించాము, దేవుని యొక్క మార్గంలో జీవించాలంటే మేమేం చేయాలని అన్నప్పుడు, ప్రభువు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీరు రక్షించబడతారని చెప్తే 3000 మంది వాళ్ళు రక్షించబడి బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన తర్వాత వాళ్ళ పరిచర్య ఏంటి అంటే, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, ప్రార్థన చేటి ఎందును ఎడతెగక ఉన్నారు. వీళ్ళు దేవుని ప్రజలారా, సంఘములో చేర్చబడి సంఘములో నేర్చుకోవాలి, సంఘములో నేర్చుకోవాలి. సంఘములో బాప్తిసం తీసుకుని 1 సంవత్సరం చాలా హ్యాపీగా ఉండి నాకేం పర్లేదు దేవుని నమ్ముకున్నామని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉంటే నువ్వేమి నేర్చుకోలేవు, ఏమి నేర్చుకోకపోతే దైవజ్ఞానం నీకు రాదు, బుద్ధి అనేటువంటిది నీకు రాదు. కొలసి పత్రికలు అంటాడు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు వినయ విధేయతలతో కూర్చున్నట్లయితే నీకు ఇవన్నీ కూడా నీకు వస్తాయి. ప్రభు చెప్తాడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అడిగినటువంటి వానికి దేవుడు ధారాళంగా దయచేస్తాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. జ్ఞానం అంటే ఏమిటి? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మనం ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో మనం జ్ఞానంగా జీవించకపోతే ప్రభు యొక్క ఉగ్రతను తప్పించుకోలేము, ఆయన రాకడికి మనం సిద్ధపడలేము. ఏమి రాకపోయినా నాకు మొత్తం వచ్చని చెప్పేసి మనం అనుకుంటే మనకి ఏమి రాకపోతే, లేదంటే ఏమి నేర్చుకోలేకపోతే ప్రభు సన్నిధిలో
ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో మనం ఉండలేము. దేవుని ప్రజలారా, నీవు దౌర్భాగ్యుడు అన్నాడు దేవుడు, దిక్కుమాలిన వాడు అంటున్నాడు, దరిద్రుడు అంటున్నాడు, నువ్వు గుడ్డివాడివి దిగంబరుడువై ఉన్నావు కనుక నేను ధనవంతుడను ధనము వృద్ధి చేసుకుని నాకేమి కొదువు లేదని నువ్వు చెప్పుకొనిస్తున్నావు. అవన్నీ కరెక్ట్ కాదు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటమి వేయబడినటువంటి బంగారమును నీ దిశమెల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నా దగ్గర ఉన్నది. నీకు నువ్వు గురుడివాడివి, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుమని బుద్ధి చెప్పుతున్నాను అంటున్నాడు ప్రభు. దేవుని ప్రజలారా, ఇక్కడ ప్రభు చలవిస్తున్నాడు. నీ ధనముని ఆస్తి ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు. నీ ధనము సమృద్ధి ఉన్నట్లు అగ్నిలో పొటమి వేయబడినటువంటి బంగారమును నీ దిశమెల సిగ్గు కనపడకుండాట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము నా దగ్గర ఉన్నది. నిజంగా సంఘములో చేర్చబడినటువంటి వారికి మారు మనసు లేకపోతే శరీరానుసారమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, సంఘములో ఇష్టానుసారమైనటువంటి నడవడికలు వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటాయి. నేను చెప్తూ ఉంటాను, సంఘములు అంతా డిసిప్లైన్గా ఉండాలి. ఒక పిన్నీస్ కింద పడితే అందరికి వినిపించాలి. మనం దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకంటే మనం మౌనంగా ఉండి నేర్చుకోవడానికి వచ్చాం తప్ప, ఇది సంఘములో, ఇది పంచాయతీ కాదు, అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు. ఇది మీరు సంఘానికి వచ్చినప్పుడు చాలా విధేయతగుంటే మీరు నేర్చుకోగలుగుతారు. అందుకే మహాజ్ఞాని రాశాడు, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకును, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకోను అంటున్నాడు. దేవుని ప్రజలారు, దేవుడు అంటే భయము భక్తి అనేటువంటిది కావాలి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా. దేవుడు అంటే భయము భక్తి లేకపోతే నువ్వు దేవుణ్ణి ఏం ఆరాధిస్తావు, దేవుణ్ణి ఎలాగో ఆశ్రయిస్తావు, ప్రభు నీలోకి ఎలాగో వస్తాడు చెప్పండి. భయము భక్తి అనేటువంటిది కావాలి. నాకేంటి, నేను 10 సంవత్సరాలైంది రక్షించబడి, నేను బాప్తిసం తీసుకున్నాను, సంస్కారం తీసుకున్నాను, నాకేమిటిలే అని చెప్పేసి నువ్వు అనుకుంటే అది శూన్యమవుతుందన్నమాట. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. దేవుని ప్రజల, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో చేరిన తర్వాత నీవు ఎంత తగ్గించుకుని ఎంత నేర్చుకుంటే అంతగా నువ్వు హెచ్చించబడతావు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. ఎందుకు సంఘంలో చేర్చబడ్డావు? ఎత్తబడటానికి, సిద్ధపడటానికి కదా. ఎత్తబడాలంటే సిద్ధపాటు కావాలి, సిద్ధపాటు కావాలంటే సంఘములో నేర్చుకోవాలి. నేను ధనవంతుడను, నేను ఉన్నటువంటి వాడు, నాకేమిటని అనుకుంటే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు దిగంబరివి, నువ్వు గుడ్డివాడివి అని చెప్పేసి ప్రభు మాట్లాడుతున్నటువంటి విషయాలు. దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం 19వ వచనం ఏమంటాడంటే, నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుతున్నాను, కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చూసారా, నేను ఇలాంటి వారందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూ వెళ్ళను, శిక్షిస్తున్నాను. కనుక ఇప్పుడైనా సరే శిక్షించినప్పుడు ఈ మాటలు విని నువ్వు మారు మనసు పొందితే నీకు ఎంతో మంచిది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుస్తున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయుదుము. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండి నా ప్రకారము జయించువాణిని నాతో కూడా సింహాసనం మందు కూర్చుండబెట్టని చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు ఇక్కడ చలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ లవోదీకయ అనేటువంటి సంఘములు ఉన్నటువంటి పరిస్థితి చాలా గర్వం ఉంది, అహంకారం, అహంభావం ఉంది, ఆత్మీయత అనేటువంటిది అక్కడ లేదు. ప్రభు అంటున్నాడు, ప్రభు ఇక్కడ గద్దిస్తున్నాడు దేవుని బిడ్డలు, నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, గురుడి వాడవు, నువ్వు దిగంబరివి, గనక నేను వీటినన్నిటినీ బయటపెట్టి నిన్ను గద్దిస్తున్నాను. ప్రేమించే వారిని గద్దిస్తారు కాబట్టి నువ్వు గైకొనినట్లయితే నీకు ఎంతో మంచిది.
మారు మనసు పొంది ఇవన్నీ గుర్తుపెట్టుకుని, అంతే తప్ప ఇవన్నీ నాలో ఉండి అని చెప్పేసి నువ్వు ఎదురు తిరిగితే నీకు రక్షణ అనేటువంటిది లేదు. ప్రభువుకి అర్థించినప్పుడు ప్రభు మాటలకు నువ్వు లోబడితే, నువ్వు మారు మనసు పొంది, నువ్వు గద్దెంపునకు లోబడి మారు మనసు పొందితే, నేను తలుపు దగ్గర నుంచి తలుపు తట్టుతున్నాను, ఆ తలుపు తీస్తే నేను లోపలికి వచ్చి నీతో కలిసి భోంచేస్తాను, నేను ఈ లోకాన్ని జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగానే మీరు కూడా వీటిని జయిస్తే నాతో పాటు నేను సింహాసనం మీద కూర్చుండ పెట్టేదను అని అని అంటున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం విని సంఘంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాగున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ మాటలు వింటున్నటువంటి మనము మన హృదయ పరిశీలన మనం చేసుకుని ప్రభు రాకడికి మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే తలుపు దగ్గర ఉండేవాయన ఆయనకు తలుపు తీస్తే మన లోపలికి వచ్చి మనతో కలిసి భోంచేస్తాడు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు, మనల్ని కూడా సింహాసనం మీద కూర్చోపెట్టగలడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కనులు మూసుకొనండి. మహాగణుడ, మహోన్నతుడా, సర్వాంతర్యామి సర్వలోకములకు సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం యాకరీతికున్నటువంటి దేవుడా, ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుచున్నారు తండ్రి. సంఘాలతో మీరు మాట్లాడారయ్యా, సంఘాల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయి ప్రభువా. మీరు మరొకసారి ప్రభువా వారందరినీ కూడా మీరు గద్దించారు నాయన. ఇది దేవుడు ప్రేమించబట్టి మనల్ని గద్దించాడని ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన ఆయన, మీరు తలుపు తట్టినప్పుడు తలుపు తీసి మేము లోనికి ఆహ్వానించిన ఆయన, నాయన మీతో కలిసి మేము మాతో మీరు భోజనం చేసేటప్పుడు, అలాగే మీరు ఈ లోకాన్ని చేయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా మమ్మల్ని కూడా కూర్చుని పెట్టనిస్తానని చెప్పారు. కాబట్టి దేవా, మేము ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట మేము చెవులతో విని జాగ్రత్తగా గైకొని రక్షణ పొందే భాగ్యం మాకు అందరికీ దయచేయి. మా తండ్రి, మా టీవీ ప్రేక్షకులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక చోట్ల నుండి ప్రభు అయా పేరు ఫోన్ చేసి మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ప్రభు ప్రార్థన చేస్తానన్నారు, ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయన. అలాగనే మా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నీ రాకడ సమయానికి మెలకువగా ఉండి జ్ఞానం కలిగి అజ్ఞానుల వలె కాక నాయన, ప్రభు అశాశ్వతమైనటువంటి జీవితానికి చెవి యొక్క మొగ్గు చూపకుండా ప్రభు మీరు సిద్ధపరుస్తున్న ఆ శాశ్వత రాజ్యం కొరకు కష్టమైన నష్టమైన ఇరుకులైన ఇబ్బందులైన నీ కొరకు సాక్షులుగా నిలబడటానికి ఇంకా ముందు ముందు ప్రభు రాబో ప్రభుత్వాలు ఎలాగుంటున్నాయో ఇప్పటికే నాయన రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, క్రైస్తవులు నిమిషలు పెడుతున్నారు నాయన. అలాంటివి మా మీదకి రాకుండా ప్రభు మాకు కావలసినటువంటి మంచి పరిపాలన మంచి రాజ్య అధికారాలు మీరు అప్పగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరు ఏ బాధలు పడుతున్నారు, సమస్యలతో ఉన్నారు, బిడ్డ లేకుండా ఎంతమంది ఉన్నారు, అప్పులు బాధతో ఎంతమంది ఉన్నారు, కోర్టు పోలీస్ స్టేషన్ సమస్యల్లో ఎంతమంది ఉన్నారు, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు వారి ప్రార్థన అవసరతలన్నింటినీ మీరు తీర్చండి. దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అలాగే మా ప్రభు ఈ టీవీ ఛానల్ వారు మాకు కల్పించిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ టీవీ ఛానల్ కూడా ఇంకా ఇంపు రావటానికి ఈ పామర్ మండలంలో ఇంకా అనేక మంది దైవ సేవకులు మంచి మంచి సందేశాలు ఇవ్వటానికి మీ కృప దయచేయమని మరలా మా కొరకు రెండవసారి రాబోతున్న యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం మన టీవీ ప్రేక్షకులకును అలాగనే పరిసర ప్రాంతాల్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.